జి రాగండ్రి ఇక ముక్కు మూసుకోండి దాటిపోయారా ఇప్పుడు మొస తీసుకోండి ఒక్కసారి ముక్కు మూసుకొని వెళ్ళొచ్చు రోజు అక్కడే ఆ బురదగుంట పక్కన ఉండే వారి కష్టాల గురించి సిటీ న్యూస్ కథనం అందిస్తుంది అది ఎక్కడో తెలుసా మన పెద్దపల్లిలోనే అరేరే ఇది చెరుగాదే చిన్నగా ఉంది అయితే కుంట కావచ్చు ఏ కుంట కాదు నీటి బొంద బురద బొందే గాలంట్ల నుండి పుట్లకు పుట్లు దోమలు ఈగలు గబ్బురేపే వాసన ఇంతకు అది ఎక్కడుంది పెద్దపల్లిలా స్వచ్ఛ సర్వేక్షణ నడుస్తుంది గాదానికంటే ముందుగాల పట్టణ ప్రగతి జోరుగా నడిచింది సర్కార్ శబాష్ అంటూ మున్సిపాలిటీని భుజం కొట్టి బహుమతి సుత ఇచ్చింది గదుల్లా అయినా మళ్ళా ఈ బురదగుంటలు మీకే కనిపిస్తున్నాయి అనుకుంటుండ్రు కదా కలెక్టర్ మేడం పెద్దసాలుండే వార్డు ఏదో తెలుసా గదాన్లనే పదో వార్డుల్లో గదెనుల్ల రంగంపల్ల ఈ కంపు వాసన భరిస్తున్నామని జనం లొల్లి చేస్తుండ్రు ఏదో సందిని దొరకపట్టుకొని గిట్లాంటివి టీవీలల్లా ఇత్తరనుకునేరుల్లా శీగురాయి రోడ్డుకు ఈ నడుమ ఓ మనిషి గదెనుల్లా తెనుగువాడ వయసు పిల్లగాడు కాలు జారి పడి చచ్చిపోయింది సుత గిదాట్లనే గా మురికి వాసన కాలువ దగ్గర ముక్కు మూసుకొని పోతున్నాం ఒక్క దినమా రెండు దినాల పదేండ్లకెళ్ళి గిదే గుస పడుతున్నా దిక్కేలేపాయే అంటుండ్రు దేహే కోట్లు పెట్టి పెద్దపల్లిని మెరిపిత్తన్నాం అంటూ పట్టణ ప్రగతిలో వాడల తిరిగి కమ్మల మీద రాసుకుపోయిరి ఏమైందుల్లా ఇంత మురికే దిక్కులకపాయ ఇక మళ్ళంటరా స్వచ్ఛ సర్వేక్షణ అనుకుంటూ వరకులు కాగితాలు తీసి పోట్వ దిగిరి అయిపోయిందుల్లా ఎక్కడి కంపు అక్కడే ఉండబట్టే కలెక్టరమ్మ గారైన పదవాడ కట్టాలను జర చూసి మోరి కాల్వ గట్టిస్తే రోగాల బాధ అయినా తప్పుతుందంటున్నారు ఇగో గీళ్ళేమంటుండ్రు ఇనుండయ్య పెద్దపల్లి మున్సిపాలిటీ 10th వార్డు నివాసిని మా వార్డులో గత కొన్ని తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి రాకముందు నుంచి కూడా అసలు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఎన్నిసార్లు కాంపెడి చేసినా ఎవరికి కాంపెడి చేసినా అప్పటి మట్టుకు మరమ్మతు చేసి వదిలేస్తున్నారు అంత తప్ప అది శాశ్వత మా పరిష్కారం చూపించక చాలా ఇబ్బందులు గురవుతున్నాం ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నదైతే ఈ మురుకాలువలు ఒక చెరువులా ఏర్పడి గతంలో ఒక నెల రెండు నెలల కిందట ఆ చెరువులా ఏర్పడ్డ మురుకాలువలో ఒక వ్యక్తి పడి చనిపోయినా కూడా అసలు దాన్ని పట్టించుకునే దాఖలు లేకుండా పోయింది కనిపించేటట్టు కూడా లేవు అంత పెద్దగా మారి ఒక చెరువులా మారి మొత్తం దాంట్లో ఏం పడ్డా ఎవరు పడ్డా అసలు చనిపోయినరా బతికిందా అసలు దాంట్లో ఏముంది లేకుండా కనీసం దుర్వాసన వచ్చినా కూడా అది మురుకాలువ దుర్వాసన కావచ్చు అని అనుకున్నాం తప్ప కానీ దాన్ని చనిపోయిన వాడు అది తెలియకుండా తెలుస్తలేదు నీళ్ళని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ నీళ్ళు అనేది వరద నీరు ఇప్పుడు ఇప్పుడు వర్షాలు ఎక్కడే అండి వరద నీరు ఏం లేదు ఈ యొక్క నివాస గృహముల నుంచి వచ్చేది ప్లస్ ఇంకా అంటే వస్తానికి డ్రైనేజీ పూర్తిగా లేదు అది పూర్తిగా లేక అంటే అది తవ్వి వదిలేసారు కాబట్టి దాంట్లోనే ఆగి అవి ఎక్కువైపోయి రోడ్డు పైకి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్నది ఇక కాలనీ నివాసులకు అయితే చెప్పాలన్నంత ఘోరం అది ఆ దోమలు ఆ వాసనకు అయితే ఎన్ని రోగాలు వస్తున్నాయేమో అంత దరిద్రంగా తయారైంది మా పదవాడులో ఇది కలెక్టరేట్కు కూతమైతే దూరంలో ఉంది పదవాడు కలెక్టరేట్ కూడా పదవాడులోనే ఉంది కనీసం కలెక్టర్ ఉన్నవాడైనా కరెక్ట్ పరిశుభ్రంగా ఉంచక దీన్ని పట్టించుకోకుండా అసలు కౌన్సిలర్కు కాంపెడీ చేసిన చెప్పినా ఎవరికి స్వయంగా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆయనకే స్వయంగా మా కాలనీ నివాసులం చెప్పినాం మాకు రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు సార్ అని చెప్పినా కూడా సరే పరిష్కరిస్తామని ఆ టెంపరీ ఏదో జేసీ పెట్టి ఇలా అలా అని అనేసి వెళ్ళిపోయారు అప్పటి నుండి ఇప్పటి వరకు దాన్ని పట్టించుకుంటూ లేరు ఇప్పుడైతే మొన్నది ఘోరం ఒక మనిషి చనిపోయిన విషయం అందరికీ తెలుసు పోలీసు వ్యవస్థ వచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు అది జరిగిన తర్వాత కనీసం మార్పు ఇంత పెద్ద అన్యాయం జరిగింది ఏరియాలో దీన్ని పట్టించుకొని ఒక రోడ్డు వ్యవస్థను మన డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి చేసి ఈ కాలనీ వాసులకు రోగాల బారిన పడకుండా చూద్దామన్న ఆలోచన లేదు అసలు అటువంటి ఆలోచన చేపట్టే వాళ్ళు కూడా లేరు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా పేదల బాలిట మీకు మంచి చేయాలని కోరిక పట్టుదల ఉండి మీరు ప్రగతి పదార్థ ఇంకేవో చెప్పుకుంటున్నారు మీరు ఏవి చెప్పుకున్నా ఓకే ఏం చేసినా ఓకే కానీ మాకు ఇలాంటి దుర్వాసన నుంచి ఈ దుర్గంధం నుంచి ఈ 10th వార్డు ప్రజలను కాపాడవాలని కోరుతున్నాము అలాగే మీరు చెప్పుకున్నటువంటి ఈ ప్రగతి ప్రదాత అని చెప్పి ఎన్నో చెప్పుకుంటున్నారు కదా దానికి ఈ యొక్క మా 10th వార్డులో ఉన్న ఈ మురుకాలను డ్రైనేజ్ పూర్తి చేసి ఆ పేరుకు మీరు నిజమని సూటబుల్ అని చెప్పి అనిపించుకోవాలని మీకు డిమాండ్ చేస్తున్నాం స్వచ్ఛ సంరక్షణతో ప్రతి వార్డు తిరుగుతున్న ఎమ్మెల్యే గారికి వినపయం మా వార్డు సందర్శించినప్పుడు మా యొక్క ఈ యొక్క సమస్యను పరిష్కరించి
డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ పూర్తి చేసి మా కాలనీ వాసులకు ఈ దుర్గంధం నుంచి కాపాడవాలని కోరుకుంటున్నాం మేము 10వ వార్డులో ఉంటాం మా 10వ వార్డులో సమస్యలు బాగానే ఉన్నాయి చెత్త గాని పందులు గాని కరెంట్ పోల్లు గాని రోడ్లు గాని ఏవి సరిగా లేవు కనీసం ఆటో గ్యాస్ ఆటో రావాలంటే కూడా మా ఇంటి దగ్గర రాలేకపోతాంది కనీసం ఆ సౌకర్యాలను కల్పించగలరని 10వ వార్డు తరపున మేము కోరుతున్నాం ఇక్కడ సెంటర్ స్కూల్ దగ్గర పోవాలంటే చాలా దుర్గంధం వాసన ఇదంతా ఈ మిల్లు తరపున కూడా వస్తుంది అది దీని కూడా చూసుకోవాలి కొద్దిగా ఒకసారి చెప్తే మొత్తానికి కొంచెం చేసినట్టు చేసిర్రు అటు ఇటు పొక్కులని చేసి తవ్వినట్టు చేసిర్రు కథం పట్టించుకోలే మళ్ళీ సేమ్ అదే పొజిషన్ ఉన్నది దీన్ని పట్టించుకోవటం లేరు మరి ఎవరు దీనికి భయపడి చేస్తారా ఎందుకు చేస్తలేరో అర్థమవుతలేదు క్లియర్ చేయాలి రోడ్డు మీద పోవాలంటే ఒక బండి ఒక బండి ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు అందుకే దీన్ని క్లియర్ చేసి వాటర్ రాకుండా చేయాలి ప్లాట్లు చూడు చెరువు లెక్క అయిపోయినాయి వాళ్ళు వచ్చి చూసుకుంటే మాత్రం ఇక చెరువు ఉండే నా అన్న పరిస్థితి ఉన్నది దీనికి కావాలన్నా ఎమ్మెల్యే గారు దీన్ని కొద్దిగా చూసుకోవాలి మంచిగా చేయాలి.